అందరికీ నమస్కారం. మహాభారత కథనం అంతా కురుక్షేత్ర యుద్ధం వైపుకు తీసుకువెళుతుంది. చివరికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఇది ప్రాచీన కాలంలో జరిగిన మహాసంగ్రామం. 1914 నుండి 1918 వరకు జరిగిన ప్రపంచ యుద్ధం, 1939 నుండి 1945 వరకు జరిగిన ప్రపంచ యుద్ధాలతో దీనిని పోలుస్తారు. మన భారతీయులమైతే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలను తలుచుకునే కంటే మహాభారత యుద్ధాన్నే ఎక్కువగా తలుచుకుంటాం. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్లో, పాటల్లో, సామెతల్లో, డైలాగ్స్లో మహాభారతానికి సంబంధించిన పేర్లను గాని, సందర్భాలను గాని, డైలాగ్స్ని గాని ఉదాహరణలుగా తీసుకుంటారు. ఇంతటి భయానక కురుక్షేత్ర యుద్ధంలో ఎందరు చనిపోయారు, ఎందరు బ్రతికి బయటపడ్డారు, బయటపడిన వారు ఎవరు, వారు తర్వాత ఏమయ్యారు, ఈ విషయాలను గురించి ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళదాం. మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి సంబంధించిన వివరాలను అక్షౌహిణులలో వివరిస్తారు. ఈ విషయాలకు సంబంధించి మహాభారతం సిరీస్ మొదటి ఎపిసోడులో నేను వివరంగా వివరించాను. ఆసక్తి ఉన్నవారు ఆ వీడియో చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అయితే సందర్భం వచ్చింది కనుక అక్షౌహిణి అంటే ఏమిటో సంక్షిప్తంగా ఇక్కడ కూడా వివరిస్తాను. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 అశ్విక దళం, 1,09,350 పదాతి దళం చొప్పున ఉంటారు. ఇందులో 11 అక్షౌహిణులు కౌరవులవి, 7 అక్షౌహిణులు పాండవులవి. ఈ అన్నింటిని 18 అక్షౌహిణులతో మల్టిప్లై చేస్తే 39,36,600 అవుతుంది. ఏనుగు పైన యుద్ధవీరుడితో పాటు ఉండే మావటీలను, రథాలపైన ఉండే సారథులను కలుపుకోగా ఈ లెక్క వచ్చింది. అయితే ఈ లెక్కను అందరూ అంగీకరించరు. చాలా చోట 50 లక్షల సైన్యం అని చెప్తూ ఉంటారు. పోతే మహాభారతంలోని స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజును కురుక్షేత్ర రణరంగంలో మరణించిన వారి సంఖ్య ఎంత అంటూ అడుగుతాడు. దానికి ధర్మరాజు 76,20,000 మంది వీరులు మరణించారు, వీరు కాక 14,000 మంది అజ్ఞాత వీరులు, 10,165 మంది జాడ తెలియని వీరులు ఉన్నారు అని సమాధానం ఇచ్చాడు. ధర్మరాజు చెప్పిన దాని ప్రకారం అయితే అది నమ్మలేని సంఖ్య. 76 నుండి 77 కోట్ల మంది యుద్ధంలో పాల్గొన్నారని ఈరోజు మనం ఉన్న స్థితిలో అస్సలు నమ్మలేం. దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈరోజు మనం లెక్కించే కోటికి, ఆనాటి కోటికి మధ్య చాలా తేడా ఉంది అని. తర్వాత లెక్కకు అందనంత మంది అని చెప్పడం కోసం 76 కోట్లు అన్న మాటను ధర్మరాజు వాడాడు అని అనుకోవచ్చు. ఉదాహరణకి 10,000 ఏనుగుల బలం కలవాడు భీముడు అంటే 10,000 ఏనుగుల బరువు ఉన్నవాడు అని కాదు, అంతటి ధైర్యం, తెగువ, బలం ఉందని మాత్రమే అర్థం. ఇక్కడ కూడా అంతే. చాలా చాలా ఎక్కువ మంది యుద్ధంలో పాల్గొని అంతా మరణించారు అన్నది ధర్మరాజు ఉద్దేశం. అయితే భారతంలో చెప్పిన అక్షౌహిణిల ప్రకారం మాత్రం 39,36,600 మాత్రమే. దీని గురించి పండితులను అడిగినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని. అంటే ఉన్నది ఒక్కటే సత్యం, పండితులు దానిని అనేక విధాలుగా వివరిస్తారు అని. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా 5,000 ఏళ్ల క్రితం 39 నుండి 40 లక్షల మంది ఒక ప్రదేశంలో ఏకమై యుద్ధం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా, అది అసాధారణం. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అర్జున, కర్ణ, అశ్వత్థామ, భూరిశ్రవ, భగదత్త, సాత్యకి, కృతవర్మ ఒళ్ళు జలధరింపజేసే మహాయోధానుయోధులు కురుక్షేత్ర యుద్ధంలో తమ శక్తిని ప్రదర్శించారు. ఆయుధం పట్టకపోయినా అన్నింటికీ కారణమైన వాడు శ్రీకృష్ణుడు. ఆయన తన యోగమాయను ప్రదర్శించిన ప్రాంతం కురుక్షేత్రం, గీతను ప్రవచించిన ప్రాంతం కురుక్షేత్రం. ఇప్పుడు మనం 18 అక్షౌహిణులు ఇక్కడ యుద్ధం చేశాయి కదా, ఇవి అన్నీ ఎవరి నాయకత్వంలో రణం చేశాయి అనే విషయాలని చూద్దాం. ముందుగా పాండవుల వైపు సైన్యాలని చూద్దాం. ఒక అక్షౌహిణికి వృష్ణివంశానికి చెందిన సాత్యకి నాయకుడు, ఒక అక్షౌహిణి మలయధ్వజులది, అంటే పాండ్యులు, చోళులు, చేరరాజుల సంయుక్త నాయకత్వంలోనిది. ఒక అక్షౌహిణి చేదిరాజు దృష్టకేతుది,
ఒక అక్షౌహిణి మగధరాజ్యానికి చెందిన జరాసంధుని కుమారుడు సహదేవునిది. ఒక అక్షౌహిణి ద్రుపదునిది. తన కుమారుడు దృష్టద్యుమ్నునితో కలిసి పాల్గొన్నాడు. ఒక అక్షౌహిణి మత్స్యరాజ్యానికి చెందిన విరాటరాజుది. ఒక అక్షౌహిణి ఘటోత్కచుడు ఇంకా ఇతర చిన్న చిన్న రాజులకు చెందినది. ఇక దుర్యోధనునికి చెందిన అంటే కౌరవులకు చెందిన 11 అక్షౌహిణుల సంగతి చూద్దాం. ఒక అక్షౌహిణి భగదత్తునిది. ఒక అక్షౌహిణి మద్రరాజు శల్యునిది. ఒక అక్షౌహిణి అంగరాజు కర్ణునిది. ఒక అక్షౌహిణి యాదవులకు చెందిన నారాయణ సేనకు సంబంధించినది. దీనికి కృతవర్మ నాయకుడు. ఒక అక్షౌహిణి జయద్రథునిది. యవనులు సకాసులతో కలిసి ఒక అక్షౌహిణి కాంభోజరాజు సుదక్షిణుడిది. ఒక అక్షౌహిణి బాహ్లీకుడిది. ఒక అక్షౌహిణి కళింగులది. ఒక అక్షౌహిణి గాంధారకు చెందిన శకునిది. ఒక అక్షౌహిణి త్రిగర్తకు చెందిన సుశర్మది. ఇంకా ఇతర చిన్న రాజులతో కూడిన మరొక అక్షౌహిణి కూడా వీరితో కలిసి ఉంది. ఇలా ఇరువర్గాలకు చెందిన 18 అక్షౌహిణిల సైన్యం కురుక్షేత్రంలో మోహరించి భీకరంగా 18 రోజులు పోరాడారు. యుద్ధం పూర్తయ్యేసరికి 10 నుండి 20 మంది వీరులు తప్ప ఎవ్వరూ జీవించి లేరని అంతటా చెప్తారు. అయితే అన్ని లక్షల సైన్యంలో బ్రతికిన వారు ఒక్కరూ లేరా అంటే 240,165 మంది జాడలేకుండా పోయారని మహాభారతంలో ఉంటుంది. వీరు అంతా కూడా బ్రతికి బయటపడ్డారని మనం భావించవచ్చు. ఇది సైన్యానికి సంబంధించిన విషయం. మరి వీరంతా యుద్ధం తర్వాత ఏమయ్యారు అంటే ఎవరి గ్రామాలకు వారు ఎవరి నగరాలకు వారు వెళ్లారు. మరణించిన వారి గురించి దుఃఖిస్తూ మిగిలిన తమ కుటుంబాలతో కలిసి జీవించారు. తర్వాత పాలన ధర్మరాజుది కనుక వారు అతని పాలనలో సుఖంగానే జీవించారు. ఇక యుద్ధంలో బ్రతికి బయటపడిన మహావీరులు ఎవరో కూడా చూద్దాం. మొదట శ్రీకృష్ణుడు. నిజానికి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో కత్తిని చేతపట్టి యుద్ధం చేయలేదు. కేవలం అర్జునుడి రథానికి సారథ్యం మాత్రమే వహించాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా ఈయన జీవించి ఉన్నాడు. ద్వారకా నగరంలో యాదవ వంశం అంతరించాక ఒక వేటగాడి బాణం పాదానికి గుచ్చుకోవడంతో తన అవతారాన్ని చాలించాడు. 2 ధర్మరాజు. ఈయన గెలిచిన పక్షం రాజు. తర్వాత హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. 3 భీముడు. గెలిచిన పక్షం మహావీరుడు. 100 మంది కౌరవులను ఈయన ఒక్కడే చంపాడు. 4 అర్జునుడు. ఈయన నరుని అవతారం. భీష్మ కర్ణ జయద్రథ లాంటి అతిరత మహారథులను కూల్చివేసి విజయాన్ని పాండవ పక్షం చేసినవాడు. యుద్ధం తర్వాత జీవించి అన్న యుధిష్ఠరునికి పాలనలో సాయం చేశాడు. 5 నకులుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీరులను చంపి యుద్ధం తర్వాత జీవించినవాడు. 6 సహదేవుడు. ఎందరో మహావీరులను యుద్ధంలో చంపడమే కాక శకునిని కూడా ఈయనే చంపివేశాడు. శ్రీకృష్ణునితో కలిపి ఈ 6 తర్వాత 7వ వాడు యుయుత్సుడు. ఈయన ధృతరాష్ట్రునికి గాంధారీదేవికి జన్మించినవాడు కాదు. ధృతరాష్ట్రునికి సుగధ అను ఒక దాసీ స్త్రీకి జన్మించినవాడు. ఇతను యుద్ధ సమయంలో పాండవ పక్షానికి చేరి కౌరవులతో పోరాడాడు. కనుక ఇతను కూడా యుద్ధం తర్వాత బ్రతికిపోయాడు. అభిమన్యుని కొడుకు పరీక్షిత్తును రాజును చేసినప్పుడు అతనికి రక్షకునిగా ఆ రాజ్యానికి పరిరక్షకునిగా ఇతనిని నియమించారు. ఇతను దుర్యోధనుడి కంటే పెద్దవాడు. తర్వాత 8 సాత్యకి. ఇతను వృష్ణివంశానికి చెందినవాడు. అర్జునుడిని తన గురువుగా స్నేహితుడిగా భావిస్తాడు. మహావీరుడు. పాండవ పక్షం వహించి పోరాడాడు. చివరికి యాదవుల అంతర్యుద్ధంలో ఈయన మరణించాడు. తర్వాత 9 కృతవర్మ. ఇతను యాదవసేన అయిన నారాయణ సేనకు నాయకత్వం వహించి కౌరవ పక్షం వహించి పోరాడాడు. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బయటపడ్డాడు. కానీ అశ్వత్థామకు సహాయం చేసి ఉప పాండవులను దృష్టద్యుమ్నుడిని శిఖండి మొదలైన వారి చావుకి కారణమయ్యాడు. ఆ తర్వాత కూడా ఈయన తన రాజ్యం వెళ్లి జీవించాడు. కానీ చివరికి యాదవుల అంతర్యుద్ధంలో ఇతను కూడా మరణించాడు. తర్వాత 10 అశ్వత్థామ. ఇతను చిరంజీవి. ఇప్పటికీ భూమి మీద జీవించి ఉన్నాడు. అక్కడక్కడ అప్పుడప్పుడు కనబడతాడు అని చెప్పుకుంటారు. తండ్రి ద్రోణుడితో పాటు తాను కూడా కౌరవుల వైపు ఉండి పోరాడాడు. చివరలో దుర్యోధనుడి చావును చూసి చెలించిపోయి పాండవ వంశ నిర్మూలన చేస్తానని వాగ్దానం చేసి వచ్చి నిద్రపోతున్న ఉప పాండవులను మొదలైన వారిని చంపుతాడు. ఆ తర్వాత ఇతని నుదుటిపైని మణిని పాండవులు తీసుకుంటారు. శ్రీకృష్ణుడు గాయాలతో బాధపడుతూ 3000 ఏళ్లు జీవించు అని శపిస్తాడు. 11 కృపాచార్యుడు. కృపాచార్యుడు కౌరవ పాండవులకు గురువు. ఉప పాండవులను చంపుతున్నప్పుడు అశ్వత్థామతో కలిసి ఉన్నాడు.
కానీ ఆయన ఆచార్యుడు, భావి తరాలకు విద్య నేర్పాల్సినవాడు. అందుకే ఆయన కూడా చిరంజీవిగా జీవించి ఉన్నాడు. అభిమన్యుడి కుమారుడికి కూడా ఆయనే రాజగురువుగా నియమించబడతాడు. తర్వాత 12 వృషకేతు. ఈయన కర్ణుని కుమారుడు. యుద్ధ సమయంలో ఈయన మరీ చిన్నపిల్లవాడు, అందుకే యుద్ధంలో పాల్గొనలేదు. కనుక ఈయన కూడా బ్రతికిపోయాడు. ఈయన ఆ తర్వాత అర్జునుడి సంరక్షణలో పెరిగాడు, గౌరవించబడ్డాడు. తర్వాతి కాలంలో అర్జునుడి కుమారుడు బభ్రువాహనుడి చేతిలో మరణించాడు అని ఉంటుంది. ఈయన కథ పూర్తిగా క్లియర్ గా ఎక్కడా లేదు, అస్పష్టంగానే ఉంటుంది. తర్వాత 13 నుండి 18 దాకా 5 ఉప పాండవులు. వీరు యుద్ధం చివరిదాకా జీవించి ఉంటారు, కానీ అశ్వత్థామ చేతిలో నిద్రలోనే చంపబడతారు. నిద్రలో చంపబడటం యుద్ధం కాదు, కనుక వీరు యుద్ధం చివరిదాకా బ్రతికి ఉన్నట్టే లెక్క. తర్వాత 19 దృష్టద్యుమ్నుడు. ఇతను కూడా చివరలో అశ్వత్థామ చేత నిద్రలో చంపబడతాడు. ఇక చిట్ట చివరగా భీష్మ పితామహుడు. ఈయన కురుక్షేత్ర యుద్ధం 10వ రోజే కూలిపోతాడు. కానీ ఇచ్చామరణ వరం ఈయనకు ఉన్నందువల్ల ఉత్తరాయణం దాకా జీవించి ఉంటాడు. కనుక యుద్ధం పూర్తయ్యాక కూడా జీవించినవాడు అవుతాడు. ఇలా 40 లక్షల మందిలో యుద్ధంలో బ్రతికి బయటపడినది వీరు మాత్రమే. ఇది నిరూపించడానికే శ్రీకృష్ణుడు ఇంత చేశాడు. ఆసూయ, ఆవేశం, పగ ప్రతీకారం ఏమీ సాధించలేవు. ధర్మం తప్పితే శిక్ష తప్పదు, చితికిపోక తప్పదు. యుద్ధం సర్వ వినాశనానికి కారణం. భవిష్యత్తు తరాలు దీనిని చూడండి, నేర్చుకోండి, ధర్మబద్ధంగా జీవించండి అని నేర్పడం కోసం జరిపించాడు. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో టాపిక్తో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.